हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेसिपी विनायकुनिकी एंतो प्रीतिकरमैन रेसिपी मोदुकलु। ई मोदुकलु एंतो इष्टं विनायकुनिकी। सो अंदुकनी ई विनायकुनिकी ई नवरात्रि उत्सवाल्लो एदो ओक रोजु समर्पिंचुकुंटे मंचिदी। मुंदुगा प्रासेस लोकि वेल्पोदामु। मुंदुगा दीनिकि ओक पैन तीसुकोनि स्टव् पैन पेट्टेसि ओक कप्पु पल्लीलु वीटिनि దోరగా వేయించుకోవాలి। వీటిని వేయించుతూనే ఉండాలి, లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఈ కలర్ లోకి వస్తే సరిపోతుంది। నెక్స్ట్ ఇదే పాన్ లోకి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి। వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి। ఇవి వేగాయో లేదో తెలియడానికి ఒకసారి నువ్వులను ఇలా తీసుకొని ఒకసారి ఇలా అంటే పొడిగా అయ్యాయిగా, సరే ఇప్పుడు వేగిపోయినట్టు నువ్వులని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలిపి పెట్టుకోవాలి। కొన్ని కొన్ని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా చపాతి పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి। ఈ విధంగా ఇలా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నాననివ్వాలి పిండిని। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించిన నువ్వులు పల్లీలు ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా పొడిలాగా వచ్చేసిందిగా పల్లీలు నువ్వులు బెల్లం కలిపి ఇలా పొడిలాగా చేసుకొని స్టఫింగ్ కొరకు పక్కన పెట్టేసుకోవాలి। మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని ఇలా రౌండ్గా తీసుకోవాలి। దీన్ని చిన్న పూరి సైజులోకి ఒత్తేసుకోవాలి। కొంచెం పౌడర్ లాగా పిండి చల్లేసి చిన్న పూరిలాగా ఒత్తేసుకోవాలి। ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ కొరకు తయారు చేసుకున్న నువ్వులు పల్లీలు బెల్లం పౌడర్ని ఇందులో పెట్టేసి ఇలా కావాల్సినంత పెట్టుకోవచ్చు। ఇలా పెట్టేసుకొని ఇలా మోదుక షేప్ను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా దగ్గరికి అనేసేయాలి, ఇలా ఫోల్డ్ చేసేయాలి రౌండ్గా। చూడండి ఎలా వచ్చిందో, మోదుక ఈ షేప్లోకి రావాలి। చూడండి ఎంత బాగొచ్చిందో। దీనిపైన ఎక్సెస్ పిండిని ఇలా పైన ఉన్న పిండిని తీసేయచ్చు, కొంచెం లైట్గా ఇలా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇలా కొంచెం పైకి ఇలా షేప్ ఇలా అనాలి। దీన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి। మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూపించబోతున్నాను। నెక్స్ట్ పూరిలా ఒత్తేసుకోవాలి, మళ్ళీ ఇందులోకి స్టఫింగ్ పెట్టేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి। ఇక్కడ ఈక్వల్గా ఫోల్డ్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్సెస్ పిండి తీసేసాను, ఇలా చుట్టూ చుట్టకుండా నీట్గా అనేసాను చూడండి రౌండ్గా। ఇలా అనేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా గాంట్లు పెట్టేసేయాలి, లైట్గా ప్రెస్ చేయాలి, ఇలా కంప్లీట్గా చుట్టూ గాంట్లు పెట్టేసేయాలి। చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది, మోదుక షేప్ ఇలా రావాలి। అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టేసుకోవాలి। చూడండి ఎంత బాగా వచ్చిందో। స్టవ్ పైన ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మోదుకలను ఒక్కొక్కటిగా వేసేయాలి। ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి।
कंप्लीट ब्राउन कलर वे वरकू आई डी फ्राई चेयर वीटनी नेक्स्ट साइड कूडा इला तिप्पुतू डीप फ्राई चेयाले अन्नी गोल्डन ब्राउन कलर वच्चाक सर्विंग प्लेट लोकी तीसेसुकोवाले नेक्स्ट इलाने मिगिलिनवि कूडा मोदकलनु डीप फ्राई चेसुकोवाले అన్నీ ఇలానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీ మోదకలు రెడీ అయిపోయాయి చూడండి వినాయకునికి ఈ నవరాత్రుల్లో నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్